మహారాష్ట్ర ఎన్నికలపై మూడు అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయా? క్యాష్, క్యాస్ట్, క్రాప్స్ మహా ఎన్నికలను మలుపు తిప్పుతాయా? హర్యానా ఫలితాల ప్రభావం మరాఠాలపై ఎంతవరకు ఉంటుంది? దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల వైపు శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠగా మారింది. అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చనున్నారు. మొత్తంగా ఆరు పార్టీలకు ఇవి అత్యంత కీలకంగా మారాయి. భాజపా, శివసేన, ఎన్సీపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు ఇది అగ్ని పరీక్షగా మారనుంది. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు భాజపా, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహాయుతి, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీల మధ్య సాగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లను గెలుచుకుని ఎంబీఏ నుంచి ఫలితాలను సాధించింది. భాజపా కూటమి కేవలం 17 సీట్లలోనే జయకేతను ఎగురవేసింది. బీజేపీకి కేవలం 9 సీట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలే అసెంబ్లీలోనూ వస్తాయని కాంగ్రెస్, ఉద్దవ్, శరద్ పవార్ కూటమి అంటుంటే ఫలితాలు తారుమారవుతాయంటున్నారు బీజేపీ నేతలు. మహారాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 5 ఏళ్లలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో భాజపాకు 105, శివసేనకు 56 సీట్లు దక్కాయి. ఎన్సీపీ 44, కాంగ్రెస్ 54 సీట్లలో గెలిచాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు తలెత్తడంతో సిద్ధాంతపరంగా తన బద్ధశత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జట్టు కట్టింది. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. 2022లో శివసేన నేత ఏక్నాథ్ షిందే అనూహ్యంగా పార్టీని చీల్చి భాజపాతో జట్టు కట్టారు. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది ఎన్సీపీలోనూ చీలికొచ్చింది. శరద్ పవార్ తో విభేదించి అజిత్ పవార్ మహాయుతి కూటమిలో చేరారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికలో ఇప్పుడు అసలైన శివసేన, ఎన్సీపీ ఎవరనేది ప్రజా కోర్టులో తేలనుంది. యా దృష్టిన తెచి కర్వాయి అప్పుడు పూర్ణ కెలి వైధానిక కర్వాయి పూర్ణ కెలి తెచే సందర్భాత్ సగ తస ఫస్ట్ స్టేజ్ టెండర్ అప్పుడు త్యా ఠికాణి కాడలేలా ఆహే. त्यामुळे यातली कुठली योजना ही केवळ कागदावर नाही, सगळ्या टेंडर स्टेजला टेंडर निघालाय, अनुसंधान चाललेलं आहे. अशा प्रकारे सिंचनाच्या क्षेत्रामध्ये प्रचंड मोठं काम हे आपल्या सरकारने या 2.5 वर्षामध्ये. హర్యానాలో వచ్చిన ఫలితాలే మహారాష్ట్రలోనూ వస్తాయని నమ్ముతోంది బీజేపీ. వెనుకబడ్డ వర్గాలకు చెందిన మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తున్నామని, మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఇవే తమను గెలిపిస్తాయని భావిస్తోంది. ఈ మహిళా స్కీమ్లకు ఏడాదికి 46,000 కోట్లు ఖర్చు చేస్తోంది మహాసర్కార్. ఇరు కూటములకు మహా ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దక్కకపోవడంతో ప్రభుత్వంపై రైతులు గుర్రుగా ఉన్నారు. సోయాబీన్ ధరలు పడిపోయాయి. ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉండటంతో విదర్భ, మరాఠ్వాడ, నాసిక్ లోక్సభ ఎన్నికలపై పడింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల మధ్యతరగతిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మహారాష్ట్ర కమర్షియల్ క్రాప్స్ కు పెట్టింది పేరు. మరాఠా రైతులు ఫలితాలను తారుమారు చేస్తారు. ఎన్నికలను ప్రభావితం చేసే రెండో అంశం కులం. మరాఠా కోటా దెబ్బకు బీజేపీకి ఓబీసీలు దూరమయ్యారు. దీంతో ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో తేపతింది. గొర్రెలు కాపురలైన ధన్గార్ వర్గం తమను ఎస్టీల్లో చేర్చాలని పట్టుపడుతోంది. ఎస్టీలు ఈ ప్రతిపాదనే వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలు, దళితులు సైతం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల్లో ఓట్లేశారు. క్యాస్ట్తో పాటు క్యాష్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత బీజేపీ కూటమి ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఉచిత పథకాలను ప్రవేశపెట్టింది. మహారాష్ట్రలో ప్రస్తుతం ద్రవ్యలోటు 2 లక్షల కోట్లు ఉండగా అప్పు దాదాపు 8 లక్షల కోట్లు ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఉచితాలను వదిలించుకోవటం అంత తేలిక కాదు.